డియర్ బాయ్స్ ఒక అమ్మాయి ప్రొఫైల్ కనపడగానే అది పేక్ ఐడియానా లేక రియల్ ఐడియానా అని తెలుసుకోకుండా రిక్వెస్ట్ పెట్టేసి లైక్స్ కామెంట్స్ కొట్టేసి హాయ్ హలో రిప్లై అని ఒకటే మెసేజ్ చేస్తుంటాం తను రిప్లై ఇవ్వలేదన్న కోపంతో నోటికొచ్చినట్టు హైబీకి మెసేజ్ లేదా పొరపాటున తన పిక్ దొరికితే మార్పింగ్ చేసి పోస్ట్ పెట్టి బాధ పెట్టడం చేస్తుంటాం పాపం మా అమ్మాయికి ఎవరికి చెప్పుకోవాలో తెలియక సూసైడ్ చేసుకునేంతవరకు వెళ్తుంది మన ఇంట్లో మన చెల్లి అక్క కూడా ఫేస్బుక్ వాడుతున్నారు కదా వాళ్ళకు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైతే ఒక్కసారి ఆలోచించండి ఇక మీదట హాయ్ మెసేజ్లని పెట్టే ముందు మనకు తెలుసా తెలియదా అనే వ్యక్తిగతంగా మనకు తెలుసా ఆ వ్యక్తి మన ఫ్రెండ్స్ అయితే ఒకవేళ ఫ్రెండ్షిప్ కోసం చేద్దామనే రిక్వెస్ట్ మాత్రమే పెట్టండి డియర్ గర్ల్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిక్వెస్ట్ రాగానే ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎక్కువ లైక్స్ కోసమా కామెంట్స్ కోసమా లేదా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకోవడానికా ఏమైనా అంటే నాకు ఐబీలో చాట్ చేయడం ఇష్టం ఉండదు అంటారు అలాంటప్పుడు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం ఎందుకు ఇంకొంతమంది అమ్మాయిలు హైబీలో కాసేపు చాట్ చేయగానే నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈ ప్రాబ్లం ఉంది అమౌంట్ కావాలని అడగటం మరీ ఇలా అడుక్కోవడానికి ఎంతలా దిగజారిపోయారో అర్థం చేసుకోండి ఏం మీ ఇంట్లో అన్నదమ్ముడు ఉంటాడు కదా వాళ్ళని ఇలానే ఎవరో ఒకరు మోసం చేస్తే అని ఆలోచించరా అలాంటప్పుడు మీరు ఇంట్లో అడిగి మా అమ్మ నాన్న ఉన్నారు కదా అని ఒకసారి ఆలోచించండి హ్యాపీగా వర్క్ చేసుకోండి ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా ఇప్పుడు మీకంతటా మీరు ప్రాబ్లమ్స్ తెచ్చి కొని తెచ్చుకోవటమే కదా ఇలా చేయటం వల్ల ఈ మధ్య పెరిగిన ఫేస్బుక్ ప్రేమలు ముక్కు మొహం తెలియకుండా పెట్టిన పిక్స్ నిజమని నమ్మి ప్రేమలో పడిపోవడం అడిగినంత ఇచ్చేయటం తిరిగి ఐడి కనబడకపోయేసరికి మోసపోయానని ఆడవటం ఫేస్బుక్ అంటేనే మనం కేవలం అమ్మాయిలను ఫ్లట్ చేయడానికి వాడే యాప్లా చూస్తున్నాం కొందరు మాత్రం అమ్మాయిలు అబ్బాయిలతో డబ్బును లాగటానికి అనుకుంటున్నారు కొందరు మాత్రం చదివిన మిత్రులను కలవటానికి మనకి తెలిసిన విషయాన్ని చేసుకోవడానికి మాత్రమే మిత్రులను కలుపుకోవటానికి కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎందుకు మనం ఈ యాప్ని వాడకూడదు ఒకసారి ఆలోచించండి ఫేస్బుక్లో కేవలం పేక్ అమ్మాయిలు అబ్బాయిలే కాదు కొత్త మిత్రులను వారు ఉంటారు ఆలోచించండి మిత్రులారా ఫేస్బుక్ని ఒక ఫ్రెండ్షిప్ కోసం మాత్రమే వినియోగించండి ఒక కొత్త విషయాలు తెలుసుకోవటానికి మాత్రమే వినియోగించండి కొంత ఫ్రెండ్షిప్ చేయటానికి మాత్రమే ఉపయోగించండి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటానికి మాత్రమే ఉపయోగించండి అంతేకాని ప్రేమలు పేక్ ప్రేమలు ఇలా మోసం చేయటాలు ఉన్నది అమ్మాయిలని ట్రావెల్ చేయటాలు అబ్బాయిలని ట్రావెల్ చేయటాలు ఇలాంటివి చేయవాకండి దయచేసి ప్లీజ్ ఈ ఒక్క విషయాన్ని ఆలోచించండి ప్లీజ్ మిత్రులారా మీకోసం ఈ వీడియో చేయడం అయినది ప్లీజ్ నేను చాలామంది చూశాను కాబట్టి చాలా ఇలాంటి ఫేక్ ప్రేమలు చూశాను కాబట్టి మీకు ఇలా చెప్తున్నా మీరు ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోకూడదని ఇంట్లో మన కోసం అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు చెల్లి ఎదురు చూస్తుంటుంది మన కోసం ఎందరో చూస్తుంటారు ఫ్రెండ్స్ ఎదురు చూస్తుంటారు ఈ ఫ్రెండ్స్లందరినీ ఇంట్లో వాళ్ళందరినీ కాదని కేవలం ఫేస్బుక్లో ఉన్న ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి కోసము అమ్మాయి అబ్బాయి కోసమో అబ్బాయి అమ్మాయి కోసము ఇలా చాట్లు చేసుకొని వాళ్ళకి వాళ్ళ చేతుల్లో మోసపోయి ఇలా పక్కకు దారి తీసి పక్కదారులు తొక్కి ఇలా చేయడం న్యాయమా అదే మీ అమ్మానానికి హెల్ప్ చేస్తూ మీ అమ్మ వాళ్ళు నీకు హెల్ప్ చేస్తూ మీ అమ్మ నాన్న వాళ్ళు అలా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ దయచేసి ఇలాంటి పేక్ ప్రేమలు ఇలాంటి పేక్ పోస్టులు షేర్ చేయకుండా దయచేసి మంచి పోస్టులు మంచి స్నేహం చేసే వాళ్ళని కోరుకొని స్నేహం చేస్తూ వాళ్ళతో ఫ్రెండ్షిప్గా చాట్ చేస్తూ అలా ఉండండి ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించండి